Hi friends, hello, namaste, welcome to our channel Bhagyanagaramlo Bangaruthota. Me andariki telisinde kada, summer vachesindi, summer raangane manaki mealybug problem ప్రారంభమైంది. ఇప్పుడు చాలా కొంచెం ఉంది, మనం ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే చాలా ఎక్కువైపోతుంది. ఇంతకుముందు నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, బియ్య పిండి ద్రావణంతో ఎలా కంట్రోల్ చేసుకోవాలో లాంగ్ బ్యాక్ అప్లై చేశాను, అది కూడా నేను ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు నేను చాలా సింపుల్ మెథడ్ మన నర్సరీలలో తక్కువ ఖర్చుతో కంట్రోల్ చేయడానికి పూల మొక్కలకి ఎస్పెషల్లీ వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారనేది చూపిస్తాను. అలాగే చాలామంది మన ఫ్రెండ్స్ బకెట్ స్ప్రేయర్ ఎక్కడ కొన్నారు, ఎంత, ఎవరి దగ్గర కొన్నారు, అడ్రస్ ఇవన్నీ అడిగారు, అది ఎలా పనిచేస్తుంది ఇలాంటివన్నీ అడిగారు, అది కూడా చూపిస్తాను నేను. ముందుగా మనం బకెట్ స్ప్రేయర్ గురించి మాట్లాడుకుందాము. బకెట్ స్ప్రేయర్ అంటే ఏం లేదు, చాలా సింపుల్ ఇన్స్ట్రుమెంట్, ఇలాగే ఉంటుంది. ఓన్లీ ఒక వైరు ఈ స్ప్రేయర్ ఉంటుంది. దీనికి మనకు ఒక ఎక్స్టెన్షన్ కోసం కావాలంటే కూడా ఇంకొక రాడ్ ఇచ్చారు, ఒక నాబ్ ఉంటుంది అంతే. అయితే దీనికి ఒక వాషర్ ఉంటుంది కదా, ఈ వాషర్ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు. ఒకవేళ ఈ వాషర్ కనుక పాడైపోతే మనకి స్టవ్ రిపేర్ చేసే షాప్లో స్టవ్కి గ్యాస్ కొట్టే స్టవ్లు ఉంటాయి కదా, కిరోసిన్ స్టవ్స్, దానికి ఏం వాషర్ యూజ్ చేస్తారో దాన్నే దీనికి కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో చాలా సింపుల్ మెకానిజం అన్నమాట ఇది, చాలా అంటే చాలా సింపుల్ మెకానిజం, నేను మీకు చూపిస్తాను. ఓకే, బకెట్ స్ప్రేయర్ అని ఎందుకు అంటున్నామంటే మనం సొల్యూషన్ బకెట్లో తయారు చేసుకొని ఈ పైప్ ఉంది కదా, ఈ పైపు ఈ బకెట్లో వేసి మనం స్ప్రే చేసుకోవచ్చు. కాకపోతే ఒకటి ఇది ప్లాస్టిక్ పైపు కదా, అందుకని చెప్పి పైకి లేచి వచ్చేస్తూ ఉంటుంది మనం వాడేటప్పుడు. అందుకని నేను ఒక చిన్న టెక్నిక్, ఇలా రాయి ముక్క కట్టి ఉంచుతా, సో ఆ బరువుకి అది బకెట్లో ఉండిపోతుంది, కదలకుండా ఉంటుంది. సో మన పని పూర్తయ్యేదాకా కదలకుండా ఉంటుంది. ఆర్ఎల్స్ మీరు ఇలా పడేసినాక, బకెట్లో పడేసినాక దాన్ని మనం ఇలా ఈ హ్యాండిల్ ఉంటుంది కదా, బకెట్ హ్యాండిల్ కూడా కట్టేసేయచ్చు తాడుతో. ఈ రెండు మెథడ్స్లో మీకు ఏ మెథడ్ యూజ్ అయితే ఆ మెథడ్ ఫాలో చేయండి. అయితే రాయి కట్టండి, లేకపోతే హ్యాండిల్కి ఇది కట్టండి. ఓకే, తర్వాత మీకు ఇది సరిపోతే ఓకే, ఇలా వాడుకోవచ్చు. ఒకవేళ ఎక్స్టెన్షన్ కావాలి అనుకున్నప్పుడు ఇది ఎక్స్టెన్షన్ రాడ్ అనమాట. ఈ ఎక్స్టెన్షన్ రాడ్ని దీనికి అటాచ్ చేసుకోవాలి. ఎక్స్టెన్షన్ రాడ్ వద్దనుకున్నప్పుడు ఇది తీసి ఇక్కడ పెట్టేసుకోవచ్చు, కానీ ఎక్స్టెన్షన్ రాడ్ మనకి చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇంతే సింపుల్ మెకానిజం, ఇదైతే సింపుల్ మెకానిజం. ముందు మామూలుగా నేను ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. కొంచెం కొట్టాలి, కొంచెం మనం ఇలా ప్రెజర్ చేసినప్పుడు ఇలా వస్తుంది అనమాట. ఇదైతే నా మొక్కలకి చాలా, చూస్తున్నారు కదా ఎంత బాగా స్ప్రే అవుతుంది, కనిపిస్తుంది కదా, ఇదైతే నా మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఈ బకెట్ స్ప్రేయర్ని నేను నర్సరీ మేళాల్లో కొన్నాను. యాక్చువల్గా నేను ఇంత బాగా పనిచేస్తుంది అనుకోలేదు. అలా షాప్ పక్క నుంచి వెళ్తుంటే షాప్ ఓనర్ రిక్వెస్ట్ చేశారు, మేడం ఒకటి తీసుకోండి అని. కాస్ట్ అడిగినప్పుడు 600 చెప్పారు, నేను 400కి అడిగాను. సో ఇంకా లాస్ట్ డే అనమాట ఆ రోజు, ఆన్ ఫస్ట్ ఐ థింక్ సో. ఇంకా వెళ్ళిపోతున్నాం కదా, క్లోజ్ చేస్తున్నారు, ప్యాకింగ్ చేసుకుంటున్నారు, అందుకని చెప్పి దీన్ని నాకు 400కి ఇచ్చారు. యాక్చువల్ ప్రైజు 600. అది ఒక బెంగాలీస్ షాపు, ఐ థింక్ సో కలకటా నుంచి వచ్చిన వాళ్ళ షాప్ అనుకుంటాను, బెంగాలీస్ షాపు, అందుకని నేను మీకు కరెక్ట్గా అడ్రస్ ఇవ్వలేను. ఆన్లైన్లో దొరుకుతుంది అనుకుంటాను, ట్రై చేయండి. ఓకే, ఇది ఒక బెంగాలీ షాప్లో తీసుకున్నాను నేను. సో ఇప్పుడు మీకు తెలిసింది కదా ఈ స్ప్రేయర్ ఎలా పనిచేస్తుంది అనేది. ఈ స్ప్రేయర్తో నేను మీలీబగ్ నివారణ ఎలా చేస్తానో ఇప్పుడు చూద్దరు కానీ. ఓకే, సో దీనికి చాలా సింపుల్ సొల్యూషన్. మా సత్యబాబు నాకేం చెప్పాడంటే, వాళ్ళు నర్సరీలో మీకు తెలిసిందే, నర్సరీలో వేరే వేరే ప్రదేశాల నుంచి మొక్కలు తెస్తుంటారు కదా, వాళ్ళు ఈ మీలీబగ్ ప్రాబ్లం ఒకటి, నత్తలు జలుగలు ప్రాబ్లం చాలా బాగా ఫేస్ చేస్తున్నారు. మనం మొక్కలు కొనుక్కున్నప్పుడు అది మన గార్డెన్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇది ఒక రీజన్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు వాటర్ స్కేర్సిటీ మనకి ఎంత కాదనుకున్నా కూడా మనము ఫుల్ ఫ్లెడ్జ్లో వాటర్ ఇవ్వలేకపోతున్నాము. వాటర్ ఇవ్వలేనప్పుడు ఎస్పెషల్లీ మందార మొక్క కొంచెం వీక్ అవుతుంది. మందార మొక్క వీక్ అవ్వగానే మన మీలీబగ్కి ఒక ఛాన్స్ వస్తుంది అనమాట. మీలీబగ్ ఏదో కాదు, ఒక నల్లిలాగా ఉంటుంది, వైట్ లేయర్ ఉంటుంది, దాని మీద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియో చూడండి, మీకు చాలా బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఇది మీలీబగ్ ఒకటి ప్రాబ్లం. ఇంకొకటి ఎల్లో కలర్ చిన్న చిన్న గుడ్లు, చీమగుడ్లు అంటూ ఉంటాం మనం, అది నేను ఇంకో మొక్కకు చూపిస్తాను. సో ఈ రెండిటికి నాకు సత్యబాబు చెప్పిన సొల్యూషన్ ఏంటంటే కిరోసిన్ చల్లుతారట వాళ్ళు. 1 లీటర్ కి 5 ml కిరోసిన్ అంటే మనం 1 నుంచి 5 రూపాయలు మనం ఎంత క్వాంటిటీ అనుకునేది మీ మొక్కలకున్న ప్రాబ్లమ్ ను బట్టి మీరు 1 లీటర్ కలుపుకుంటారా 2 లీటర్ల 10 లీటర్ల అనేది మీ ప్రాబ్లమ్ ను బట్టి మీ దగ్గర ఉన్న నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ను బట్టి మీరు సొల్యూషన్ తయారు చేసుకోండి నా దగ్గర అయితే చాలా మొక్కలు ఉన్నాయి కాబట్టి నేను బకెట్ ఫుల్ తయారు చేసుకుంటున్నాను యాక్చువల్లీ బకెట్ అయితే 18 లీటర్స్ పడుతుంది కానీ నేను కొంచెం లోపలికి తీసుకున్నాను 16 లీటర్స్ తీసుకున్నాను నేను తీసుకున్న బకెట్ ఫుల్ వాటర్ కి నేను ఒక 80 ml కలుపుకుంటున్నాను తర్వాత మీరు కిరోసిన్ ఎక్కడ దొరుకుతుందండి అని అడిగారు ఇంతకు ముందు ఒకసారి వీడియో చేసినప్పుడు మన ఫ్రెండ్స్ అడిగారు Actually, మనకి బ్లూ కిరోసిన్ ఉంటుంది వైట్ కిరోసిన్ ఉంటుంది విలేజెస్ లో అయితే ఈజీలీ అవైలబుల్ కిరోసిన్ డీలర్ దగ్గర దొరుకుతుంది మీకు మాకు సిటీలో ప్రాబ్లం మాకు కిరోసిన్ దొరకదు కాబట్టి నేను కెమికల్ షాప్ లో తెప్పించాను మాకు ఫతేనగర్ లో అంటే హైదరాబాద్ దగ్గరలో ఇండస్ట్రియల్ ఏరియాలో కెమికల్స్ అమ్మే షాప్ లో దొరికింది అక్కడ తెప్పించాను లీటర్ 60 రూపాయస్ చొప్పున తెప్పించాను ఓకే సో ఇప్పుడు నేను ఒక కటోరీ ఫుల్ తీసుకుంటున్నాను ఓకే చూడండి దగ్గరగా చూడండి మీకు ఎలా తెట్టులాగా వచ్చేస్తుందో ఇదిగో బుడగలు 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 వచ్చేసింది ఓకే ఇలా కలుపుకుంటే చాలు మన సొల్యూషన్ తయారైపోయింది చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ ఎస్పెషల్లీ మందార మొక్కలకి ఎందుకంటే ఇది ఇప్పుడు నేను కంట్రోల్ చేయలేదనుకోండి ఈ పక్కనే చూడండి కొత్తగా పెట్టిన నా మొక్కలు కూరగాయ మొక్కలు ఉన్నాయి కాకర తమ్మ చెట్టు చిక్కుడు ఇది కూడా తమ్మ ఆ కింద కూడా కొన్ని కాకర పాదులు పెట్టాను ఆ పక్కన టబ్బులో క్లౌ బీన్స్ ఉంది ఇప్పుడు నేను కనుక దీనికి ఇమ్మీడియట్ సొల్యూషన్ ఇమ్మీడియట్ అప్లై చేసి నేను ఈ మిలీబగ్ని కంట్రోల్ చేయలేదనుకోండి చాలా ప్రమాదం అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ చూసారా మొగ్గకి ఒకటే ఉంది ఇప్పుడైతే ఒకటే ఉంది మనం ఈ స్టేజ్లో దీన్ని నెగ్లెక్ట్ చేస్తే చెట్టు నిండా తెల్లటి పూతలాగా వచ్చేసి ఈ ఆకుల్ని పూలని అన్నీ తినేస్తుంది చెట్టు ఎండిపోయి డ్రై అయిపోవటానికి రెడీ ఉంటుంది అనమాట చూసారా ఇదే మిల్లీబగ్ నల్లి దానిపైన వైట్ కలర్ పూతలాగా ఉంది ఇది పురుగు ఇది పడిపోయింది ఇంకోటి చూపిస్తాను చేసుకున్నాం చెప్పు ఇది ఇంకో కొమ్మ మొగ్గకి చూడండి ఎలా పట్టిందో ముందు దానికి ఒకటే ఉంది ఇక్కడ చాలా ఉన్నాయి పిల్లలు ఈ స్టేజ్లో మనం ఇమ్మీడియట్గా ఒక మెజర్ తీసుకొని వీటిని కంట్రోల్ చేయాలి లేకపోతే ఈ మొక్కల్ని నాశనం చేయటమే కాకుండా మనకి మిగతా మొక్కలు కూడా నాశనం చేస్తుంది సో ఇప్పుడు నేను స్ప్రే చేసి చూపిస్తాను ఓకే దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్ తర్వాత నా పర్సనల్ రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మనం వాడుతున్న ఈ కిరోసిన్ మినరల్ ఆయిల్ మీకు తెలిసిందే కదా సో పూల మొక్కలకి మనం దీన్ని యూజ్ చేయొచ్చు ఇప్పుడు నేను కంట్రోల్ చేయకపోతే ఈ మిలీబగ్ని మీకు ఇంతకుముందే చెప్పినట్టు మన బొప్పాయి మొక్కలకి బత్తాయి మొక్కకి నిమ్మ మొక్కలకి వంగ మొక్కలకి బాగా వ్యాపిస్తుంది సో ఈ పూల మొక్క మందార మొక్క దగ్గర కంట్రోల్ చేసుకోగలిగితే మిగతా వాటి దగ్గరికి ఇది వెళ్ళదు ఒకవేళ కూరగాయ మొక్కలకి బొప్పాయి లాంటి వాటికి వచ్చిందనుకోండి అప్పుడు మనం కంపల్సరీ బియ్యం పిండి ద్రావణం మాత్రమే యూజ్ చేయాలి ఓకే సో ఇప్పుడు చూడండి చూస్తున్నారా అది ఇలా ఆకు పైన కింద పూర్తిగా తడిసేటట్లుగా మనం దీన్ని చల్లుకోవాలి ఇది చాలా బెస్ట్ సొల్యూషన్ అనమాట ₹2 ఖర్చుతో హార్డ్లీ ₹5 ఖర్చుతో మనం మిల్లీబగ్ని పూర్తిగా నిర్మూలన చేయగలుగుతాం ఎక్కడెక్కడైతే ఉందో అక్కడంతా ఇలా స్ప్రే చేస్తే అయిపోతుంది ముందుగా చెప్పినట్లుగా కూరగాయ మొక్కలకి అక్కడ దాకా వెళ్ళదు ఒకవేళ వెళ్ళినట్లయితే అప్పుడు మనం బియ్యపిండి ద్రావణం యూజ్ చేద్దాం చేత్తో నలిపేయచ్చు చిన్న మొక్కలు కాబట్టి కుండీలో మొక్కలు వాటికి చిన్న మొక్కలు కాబట్టి మనం చేత్తో నలిపేయచ్చు లేకపోతే బియ్యపిండి ద్రావణం కూడా అప్లై చేయొచ్చు వేప నూనె కూడా అప్లై చేయొచ్చు కానీ ఇప్పుడు ఇంత పెద్ద చెట్టుకి మందార చెట్టు ఎస్పెషల్లీ కంట్రోల్ కొద్దిగా కష్టమవుతుంది సో ఇది ఒకటి అలాగే ఇంకొక చీమగుడ్లు అని చెప్పాను కదా అది కూడా నేను మీకు చూపిస్తాను ఓకే నేను ఇందాక చెప్పాను కదా ఎల్లో కలర్ చీమగుడ్లు అని చెప్పి ఇక్కడ చూడండి ఈ కొమ్మ బారుకు వచ్చినాయి ఇంతకుముందు వచ్చినప్పుడు నేను ట్రీట్మెంట్ చేస్తే పూర్తిగా పోయింది, మళ్ళీ వచ్చింది. ఇక్కడ నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఎవ్రీ 3 monthsకి మనం ఒకసారి ఈ సొల్యూషన్ అప్లై చేస్తూనే ఉండాలి. ఈ మిలీబగ్ కానీ ఈ వచ్చిన ఈ పురుగు, ఈ చీమగుడ్లు అంటామే, ఈ రెండింటిని పూర్తిగా మనం నిర్మూలించలేము, కంట్రోల్ మాత్రమే చేయగలం. ఈ పురుగు వచ్చింది కదా అని మొక్క కొట్టేసుకోలేం కదా, అందుకని చెప్పి దీనికి ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇది కేవలం మందార మొక్కలకు మాత్రమే వచ్చే ప్రాబ్లం. మిల్లిబగ్ అయితే అన్ని మొక్కలకు వస్తుంది, ఇది కేవలం మందార మొక్కలకే వస్తుంది. ఇది వచ్చినప్పుడు దీంతో పాటు చీమలు వస్తాయి, నల్ల చీమలు వస్తాయి. ఈ గుడ్లను తినడానికి నల్ల చీమలు వస్తాయి. అవేం చేస్తాయంటే ఒక దగ్గర నుంచి ఒకటి పాకుతూ ఈ ఈ ఈ పురుగులు ఏవైతే ఉన్నాయో వీటిని స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి. ఇవి బాగా పెరగటానికి హెల్ప్ అవుతాయి. అందుకని చెప్పి మనం చీమల్ని కంట్రోల్ చేయాలి, ఈ పురుగులను కూడా కంట్రోల్ చేయాలి. ఓకే, దీనికి బెస్ట్ సొల్యూషన్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కిరోసిన్ సొల్యూషన్. ఓకే, నేను ఇప్పుడు దీనికి కూడా చల్లుతాను. ఓకే, మొత్తం తడిసేటట్టుగా ఇలా ఫుల్ మొత్తం కొమ్మలు, ఆకులు, రెమ్మలు అన్నీ తడిసేటట్టుగా స్ప్రే చేసుకోవాలి. చాలా ఈజీ, ఒక 2 daysలోనే ఇది మొత్తం మాడిపోయి రాలిపోతుంది. కాకపోతే అన్ని కొమ్మలు తడిసేటట్టుగా, అంటే ఈ డిసీజ్ అంటే ఈ పురుగులు ఉన్న కొమ్మ, లేని కొమ్మలు అన్నీ కూడా తడిసేటట్టుగా మనం స్ప్రే చేసుకోవాలి, అంతే. ఓకే, చాలా సింపుల్ టెక్నిక్, తక్కువ ఖర్చుతో ఈ 2 రకాలైన మందార మొక్కకు వచ్చే పురుగుల్ని కంట్రోల్ చేసుకునే పద్ధతి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.